వైఎస్ఆర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆషాఢమాసం సందర్భంగా అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన నవవధువు ప్రియుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఎముకల గూడుగా మారిన మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కన్న తండ్రే మోసుకెళ్లిన ఘటన అందరినీ కలచివేసింది. మైదుకూరు మండలం సోమయాజులపల్లెకు చెందిన వెంకట భార్గవికి నెలన్నర కిందటే వివాహం జరిగింది. ఆషాఢమాసం కావడంతో పుట్టింటికి వచ్చిన ఆమె ఈ నెల 18న దుస్తుల కోసమని మైదుకూరు వెళ్ళింది. కుమార్తె ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజే తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికే చెందిన బొందల గోపాల్ అనే వ్యక్తిపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన చర్యలు విచారించగా భార్గవి హత్య ఘటన వెలుగుచూసింది. స్థానిక వనిపెంట అటవీ ప్రాంతంలో కుళ్ళి గుర్తుపట్టలేని స్థితిలో భార్గవి మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. తరలించేందుకు వీలు కాకపోవడంతో సంఘటనా స్థలంలోనే శవపరీక్ష నిర్వహించారు. భార్గవి బంగారు నగలు దోచుకుని గోపాల్ బ్యాంకులో రుణం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఏయ్ భయపడకూడదు.